సినీ ఇండస్ట్రీ నుంచి కొద్దిమంది ఏడికి వచ్చారు అంటే చాలా బాధ అనిపించింది ఈ పనికి మాలిన సినీ హీరోలు వాళ్ళు హీరోలు ఎలా అవుతారు ప్రజల హీరో చనిపోయినప్పుడు రావడానికి బాధ్యత లేదా కుక్కర్ అయితే కొడతారు తంతరు సంపతరు జైల్లో పెడతారు అందరం అయితే ఎంతమంది నిలబడతారు ముందుగా గద్దర్ అన్న గారు మరణించినందుకు చాలా బాధగా ఉంది ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక కసి తపన ప్రతి కళాకారులను యువతి యువకులను ఉండాలి మనమందరం బతికి ఉన్నప్పుడే మన మధ్య బతికి ఉంటుంది ఈ సమాజాన్ని ప్రభావితం చేసిన ఒక గొప్ప లెజెండరీ పర్సనాలిటీ గద్దర్ మనందరం ఇప్పుడు ఈ సమకాలంలో చాలామంది అనుకుంటాం కదా మనం ల్యాండ్ లైన్ చూసాము నోకియా ఫోన్ చూసాము ఆండ్రాయిడ్ చూసాము యాపిల్ ఫోన్ చూసాము అనుకుంటాం అలాగే టేప్ రికార్డర్ చూసాము అలాగే ఇప్పుడున్నటువంటి పెద్ద ఎల్ఈడి దాకా చూసాము అంటే ఈ స్వాతంత్ర పోరాటంలో 10 మంది పేర్లు చెప్పాలి చూస్తే మహనీయులందరూ పేర్లు చెప్తాం రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్ ఉత్తమ్ సింగ్ గాంధీ నెహ్రూ బాబా సాహెబ్ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ ఇలా ఎంతమంది పేరు చెప్తారు స్వాతంత్రం తర్వాత ఈ భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి దేశ మొత్తాన్ని ప్రభావితం చేసిన అతి కొద్దిమంది గొప్ప వాళ్ళలో గద్దర్ గారు ఆయన మా వయసే 40 ఆయన ఉద్యమ జీవితమే 60 ఆయన ఉద్యమ త్యాగ జీవితమే 60 అంటే మాలాంటి ఒక 6 తరాల ప్రజలని ఆయన ప్రభావితం చేసినటువంటి గొప్ప మేధావి ఒకవైపు మేధావి ఇంకోవైపు ఇంజనీరు సోషల్ ఇంజనీరు గాయకుడు రచయిత ఉపన్యాసకుడు ఉద్యమకారుడు తిరుగుబాటుదారుడు ఒక నక్సలైట్ ఒక మానవతావాది ఒక రాజ్యాంగవాది అలాగే ప్రజాస్వామ్యవాది లౌకికవాది స్వేచ్ఛా పిపాసి ఒక రచయిత సినీ కళాకారుడు నంది అవార్డు వచ్చిన ఈ అసమానతలు ఈ దోపిడీ ముందు నేను తీసుకోనని తిరస్కరించిన వీరుడు ఆయన ఎన్నో రాజకీయ అధికారాలు కోట్లాది రూపాయల అవకాశాలు ఉన్న గోసి గొంగడి పెట్టి ప్రజల గొంతును వినిపించడానికి సిద్ధంగా ఉండి మంచి మనిషి నిరాడంబరంగా పాటలైనాక జోలె బట్టి అయ్యా మా కళాకారులకి భూవకు మీరు పైసలు ఇవ్వండి అని అడిగిన వ్యక్తి మరి ఒంట్లో వెన్ను పూసలో తోట ఉన్నా వెన్ను తిరగని వీరుడు ఆయన అలాంటి మహనీయులు వందలాది సంవత్సరాలకు ఒక్కరు మాత్రమే వస్తారు అది మనమందరం బతికి ఉన్నప్పుడే రావడం ఆయనను కలవడం ఆయనతో ప్రయాణం చేయడం నిజంగా ఆనందదాయకం మరి నిజానికైతే ఆయన వారసత్వానికి ఆయన ఆలోచన విధానానికి హక్కులు పోరాడే ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి ఆయన స్ఫూర్తితో మనందరం ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల మీద పనిచేయాలని కళాకారులు ఎంత ప్రభావితం చేస్తారో చూపించినటువంటి వీరుడు గద్దర్ గారు
మరి సినీ ఇండస్ట్రీ నుంచి కొద్దిమంది ఎడికి వచ్చారు అంటే చాలా బాధ అనిపించింది ఈ పనికి మాలిన సినీ హీరోలు వాళ్ళు హీరోలు ఎలా అవుతారు ప్రజల హీరో చనిపోయినప్పుడు రావడానికి బాధ్యత లేదా అన్ని పార్టీల నాయకులు వచ్చినప్పుడు ప్రభుత్వమే దిగి వచ్చి ఆయనకి ఏర్పాట్లు చేసినప్పుడు మరి ఆయన గాయకుడిగా రచయితగా నటుడిగా ఆయన సేవలు అందించాడు ప్రజల సమస్యల మీద పనిచేశాడు కదా అది చాలా బాధ అనిపించింది బాధ్యతాయుతంగా ఇలాంటి కెమెరాలు పట్టుకొని యాంకర్స్ వచ్చి ఆయన ఆయన కోసం వచ్చిన జనసంద్రాన్ని ప్రపంచానికి చూపిస్తూ డాక్యుమెంట్ చేస్తూ రేపటి తరాలకు చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన చనిపోయిన లోటును ఎవరు పూడ్చలేరు అనే పదాన్ని నేను పలకను ఆయన బతికున్నప్పుడే ఆయన కంటే గొప్పగా రాసే వ్యక్తులను ఆయన కంటే గొప్పగా మాట్లాడే వ్యక్తులను ఆయన కంటే గొప్పగా పనిచేసే వ్యక్తుల్ని ఆయన తయారు చేశాడు కానీ ఒక్కొక్క రంగంలో కొంతమందిని చేశాడు కానీ అన్నీ కలిపి ఉన్న లెజెండరీ పర్సన్ మాత్రం మనకి దొరకడం కష్టం అయితే ఆయన అంతిమ యాత్ర ఆయన కోరుకున్నట్టుగా జరుగుతలేదనే బాధ నాకుంది ఆయన ప్రభుత్వ లాంఛనాలు నిజంగా ఎవరు డిమాండ్ చేశారో తెలియదు కానీ మంచి మనసుతో ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఆయనకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు కాదు ప్రజా లాంఛనాలతో జరగాలి డప్పులతో పాటలతో నినాదాలతో అమర్ రహే జోహార్లతో ముందుకు సాగాలి తప్ప తుపాకీ తూటలతో కాకి బూట్ల చప్పులతో కాదు ఇది ఆయన ఆలోచన విధానానికి కాస్త విరుద్ధమే ఇంకా ఆయన బాడీని డొనేట్ చేసి ఉంటే నా ప్రజలకి బాడీ డొనేషన్ మీద అవగాహన వచ్చేది మెడికల్ కాలేజీకి ఇస్తే బాగుండేది రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాల్లో మరి పిండ ప్రదానాలు పెట్టుకోవడాలు గుండు కొట్టించుకోవడాలు లాంటివి జరిపి ఆయన ఇంతకాలం చేసిన ఆ మత ఉన్మాదానికి మనువాదానికి ఆర్య సమా ఆర్య తత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన విధానాలకి తిలోదకాలు ఇచ్చినట్టుగా భావిస్తాము దీనిపైన ఆయనతో పనిచేసిన పెద్దలు ఆయనతో పాటు పోరాటం చేసిన పెద్దలు ఆయన భావజాలను తీసుకెళ్లి ఆయన స్థాపించిన సంస్థలో పనిచేసే నాయకులు దీనిపైన స్పందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ ఏర్పాట్లు చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు అలాగే తండోపతండాలుగా కదిలి వచ్చినటువంటి కళాకారులకి అలాగే ఉద్యమకారులందరికీ కూడా నిజంగా అభినందనలు ఇలాంటిది ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజల తరఫున ప్రతి ఒక్కరు గుర్తు విప్పాలని ఒక్కరైతే కొడతారు తంతరు సంపుతారు జైల్లో పెడతారు అందరం అయితే ఎంతమంది నిలబెడతారు కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ప్రజల సమస్యల మీద గొంతు విప్పడానికి యువతీ యువకులు ముందు ఉండాలని ఆయన మరణం సందర్భంగా వాళ్ళు ఆ స్ఫూర్తిని పొందాలని ఈ సందర్భంగా తెలుస్తున్నారు అంటే ప్రజా ఉద్యమానికి పరిమితమైన గద్దర్ గారు ఢిల్లీలో పార్టీ పెట్టి కేసీఆర్ మీద గజ్వేల్లో పోటీ చేస్తారని ఓటుకే దూరంగా ఉన్న గద్దర్ పార్టీ పెట్టారని అంటే ఇప్పుడు ఆయన లీడు ఈరోజు ఆయన చనిపోయి మనందరం దుఃఖంలో ఉన్న సందర్భం 4 రోజులు గడిచాక ఆ పార్టీ విధి విధానాలు ఆయన ఆల్రెడీ నల్ల చొక్కాను ప్రకటించాడు యూనిఫామ్గా ఆయన చర్చలు జరిపినప్పుడు కూడా మేము పాల్గొన్నాము ఆయన అనేక విషయాలు చర్చించాడు రోజుల తరబడి ఉన్నాము ఆయనతో ఇది జరిగిన తర్వాత ఈ ఇప్పుడు వచ్చినది అభిమానమా లేదా ఆశయంతో నడిచే కార్యకర్తలు అవన్నీ పరిశీలించాలి ఆ రోజు బాబాసాహెబు చనిపోయిన తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చింది అది కొంతకాలం సాగిన తర్వాత కాంశీరామయ్య వచ్చి తాను కొత్తగా ప్రజా ఉద్యమం నిర్మించి డిఎస్4ను నిర్మించి ఆ తర్వాత బీఎస్పీని స్థాపించారు మరి ఈయన కూడా ఆయన స్థాపించిన సంఘంలో ఏరొచ్చు కదా పనిచేశాడు అందులో తిరిగి కొత్తది పెట్టాల్సి వచ్చింది పెట్టాడు ఆయన అనుచరులుగా పనిచేసే వాళ్ళు కూడా ఇప్పుడు ధర్మ సమాజ పార్టీ నుంచి విశారదం లాంటి వాళ్ళు కూడా స్ఫూర్తిని తీసుకున్నారు కదా వాళ్ళు కూడా పెట్టారు కాబట్టి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం బద్ధంగా ఎవరైనా పార్టీలు పెట్టచ్చు వాళ్ళ మేనిఫెస్టోలు సిద్ధాంతాలు వాళ్ళ ఆచరణ కార్యకర్తలు వాళ్ళు ప్రజల్ని ప్రభావితం చేయడం నడిపించడం మీద ఆధారపడి ఉంటారు మీకు ఒక్కటే నేను ఆయనకి అభిమానిని నా వయసు రీత్యా ఆయన మా పెదనాన్న వయసు మేము 1995 నుంచి ఈ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ఆయనను చూసిత్తూ పెరిగాము ఎంతోమంది మా తోటి ఉన్నటువంటి ఎంతోమంది చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని కళాకారులుగా ప్రోత్సహించిన వ్యక్తి ఆయన 1996 విశాఖపట్నంలో ఆయనను మొదటిసారిగా కలిశాను